సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో డ్రైవర్ వృత్తిలో పనిచేస్తూ రికార్డు వేగానే డొక్కాలనే నిరుపేద టాక్సీ డ్రైవర్ల పరిస్థితి ఎన్నో ప్రభుత్వాలు మారిన డ్రైవర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నదని దుబ్బాక టాక్సీ డ్రైవర్ అధ్యక్షుడు నక్క బాలవెంకన్న అన్నారు. స్థానిక మాజీ జెడ్పీటీసీ గౌతమ్ మహేష్ ను కోరగా డ్రైవర్లకు ఒక సహాయం చేయాలని అన్నారు. వారు వెంటనే స్పందించి మంచికి చెరుకు ప్రజలకు గమ్యానికి చేరవేసే మాకు ఎంతో మంది డ్రైవర్ కుటుంబాలు రోడ్డు పాలైన దుస్థితి చూసి స్థానిక మాజీ జెడ్పీటీసీ గౌతమ్ మహేష్ దుబ్బాక మండలానికి చెందిన టాక్సీ డ్రైవర్లకు సుమారు 30 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ అందించారు. ఎవరైనా యాక్సిడెంట్ గా చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల బీమా వచ్చే విధంగా ఇన్సూరెన్స్ తన సొంత డబ్బులతో చేయించారు. వారికి దుబ్బాక డ్రైవర్ల అధ్యక్షుడు నక్క బాలవెంకన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ ని డైలీ పని చేసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రికార్డ్తోనే దుక్కనిండిన పరిస్థితి మాది. ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు ఎవి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ డ్రైవర్ పట్ల ఆలోచించి డ్రైవర్లకు మేలు చేద్దామనే ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు కలగలేదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నాయకునికి డ్రైవర్ అవసరం. ఈరోజు ఒక తల్లి ప్రసవించాలంటే బిడ్డకు కంపల్సరిగా డ్రైవర్ అవసరం ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో డ్రైవరు భార్యకు ఇంట్లోకే వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తా అనే గ్యారంటీ కూడా ఈరోజు డ్రైవర్లకు లేని పరిస్థితి. అలాంటి టైంలో ఒక పెద్ద మనసు చెల్లించి గౌతమ్ మహేష్ అనే జెడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ గారు మా పట్ల మా బాధలు తెలుసుకొని మా కష్టాలు తెలుసుకొని మాకు తనవంతు సాయంగా అరే మీకు ఏదైనా జరగకూడదు జరిగితే రేపు మీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది బై అని మనసు చెల్లించి ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీకు నేను ఏమన్నా ఒకటి చేస్తాను బై అని అతను నిన్న రాత్రి మొన్న రాత్రి కూడా ఆలోచించి అతని సంభాషణ జరపడం జరిగింది. నేను ఒకటే చెప్పిన అన్న మాకు రోజు తిండి పెట్టిన వాళ్ళు గుర్తుంటారు లేదు కానీ మాకేదైనా జరిగితే మా పిల్లలు రోడ్డు మీద పడకుండా మీరు ఏదైనా సాయం మాకు అందించాలంటే మీరు ఏదన్నా కోరుకోరు పోయి నేను చేస్తాను. ఆయన స్వచ్ఛందంగా ఆయన సొంత డబ్బులతో ముందుకొచ్చిండు. మాకు అన్న మాకు ఏం అవసరం లేదు. ఒక మా డ్రైవర్లకు ఒక 30 మంది 35 మంది డ్రైవర్లు ఉంటాము. మాకు ఇన్సూరెన్స్ చేయించండి అని మాత్రం మేము కోరినాము. ఇంటర్నెట్ స్పందించి అని ఇలా మాకు ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతోంది. మాకు చేసుకున్న రోజులు ఉంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఆపద్గా ఏదైనా జరిగితే 5 లక్షల బీమా ఆయన చేపిస్తా అని ముందుకొచ్చిండు. ఏదైనా మధ్యలో ప్రతి ఒక్కరికి 5 లక్షల బీమా అండి ఇప్పుడు చేపిస్తున్నారు. మేము ఇది మధ్యలో ఏదన్నా జరిగినా గానీ దానికి కూడా 1/4 ఇన్సూరెన్స్ కూడా వస్తాయని చెప్పిండు. ఇలాంటి దాతలు మమ్మల్ని మా కష్టాలు మా బాధ అర్థం చేసుకున్న మేము ఎన్నటికైనా వాళ్ళ భార్య బిడ్డలకు అందరికి మేము రుణపడి ఉంటాం అని కోరుకుంటున్నాం.